టాలీవుడ్లో తనకంటూ పవర్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న అగ్రనటుడు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ తమ్ముడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన తన సొంత చరిష్మాతో అన్నయ్యను మించిన తమ్ముడిగా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. అభిమానులంతా చాలా ప్రేమగా పవర్ స్టార్ అని పిలుచుకుంటారు. తన కెరీర్లో దాదాపు 5-6 ఏళ్లు ఒక సూపర్ హిట్ సినిమా లేకపోయినా అభిమానుల్లో తన స్థానం ఏమాత్రం చెరిగిపోకుండా తన ఇమేజ్ను కాపాడుకున్నాడు. దాదాపు 5 ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న తనలో పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు మెగా బ్రదర్. తెలుగు సినీ నటుడు, సినీ నిర్మాత, మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, రాజకీయ నాయకుడిగా పవన్ విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు, అంజనాదేవి. 1968 సెప్టెంబర్ 2న బాపట్లలో పవన్ కళ్యాణ్ జన్మించాడు. ఇతనికి 2 అక్కలు, 2 అన్నలు. తెలుగు సినిమా అగ్రనటుడిగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవికి పవన్ తమ్ముడు. నటుడు, నిర్మాత కొణిదెల నాగేంద్రబాబు పవన్ కళ్యాణ్కు 2వ అన్నయ్య. సినిమా పరిశ్రమలో అగ్ర హీరోగా ఎదిగిన చిరంజీవిని చూసి నటన పట్ల పవన్ ఆసక్తి పెంచుకున్నాడు. ఇంటర్మీడియట్ నెల్లూరులోని కళాశాలలో పూర్తి చేశాడు. అనంతరం కంప్యూటర్స్లో డిప్లొమా చేశాడు. 1996లో అల్లు అరవింద్ నిర్మాతగా గీతా ఆర్ట్స్ బ్యానర్లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి చిత్రం ద్వారా కళ్యాణ్ బాబుగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. అనంతరం గోకులంలో సీత చిత్రం ద్వారా స్క్రీన్ నేమ్ను పవన్ కళ్యాణ్గా మార్చుకొని వరుస విజయాలతో సక్సెస్ సాధించాడు. సుస్వాగతంలో స్వచ్ఛమైన ప్రేమికుడిగా అభిమానుల ఆదరణను సొంతం చేసుకున్నాడు. సుస్వాగతం సూపర్ హిట్ అయిన మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఇమేజ్ నుండి బయటికి రాలేకపోయాడు. అనంతరం 1998లో కరుణాకర్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తొలి ప్రేమ సినిమా ద్వారా తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఈ సినిమాతో తన అసలైన సినిమా కెరీర్ను మొదలైందని చెప్పవచ్చు. ప్రేమకథా చిత్రాల్లో తొలి ప్రేమ సినిమా ట్రెండ్ సెటర్గా నిలిచింది. మూస ధోరణితో సాగుతున్న టాలీవుడ్ను ఈ సినిమా మలుపు తిప్పింది. జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ యూత్ ఐకాన్గా మారాడు. మార్షల్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉన్న పవన్ కళ్యాణ్ కిక్ బాక్సింగ్ నేపథ్యంలో 1999లో పిఏ అరుణ్ ప్రసాద్కు తమ్ముడు సినిమాతో దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రంతో టాలీవుడ్ను శాసించే స్థాయికి ఎదిగాడు పవన్ కళ్యాణ్. 2000 సంవత్సరంలో బద్రీ సినిమాతో ప్రస్తుత టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కు అవకాశం ఇచ్చాడు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తెలుగు సినిమాకు కొత్త హీరోయిజం పరిచయం చేశాడు. తనకంటూ ఓ ప్రత్యేక స్టైల్ను క్రియేట్ చేసుకున్నాడు. 2021లో ఖుషీ సినిమాతో లవర్ బాయ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు పవన్ కళ్యాణ్. హ్యాట్రిక్ విజయాలతో పవర్ స్టార్గా ఎదిగాడు. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత 2003లో భారీ అంచనాలతో వచ్చిన జానీ సినిమా అంతే డిజాస్టర్గా నిలిచింది. చాలా రోజుల తర్వాత ఓ హీరో డ్రెస్సింగ్ ఫాలో అయింది ఈ సినిమాతోనే. జానీలో వేసిన కట్బన్నీన్లు, హెడ్ బ్యాండ్, చిరిగిపోయిన జీన్స్ కూడా ఫ్యాషన్గా నిలిచాయంటే అతిశయోక్తి కాదు. అప్పటి నుంచి మళ్ళీ 2012 వరకు ఒక్క సూపర్ హిట్ కూడా లేదు. 2012లో గబ్బర్ సింగ్లో మళ్ళీ తన హవాను కొనసాగించాడు. గబ్బర్ సింగ్కు తాను తెలుగులో ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్నాడు. అత్తారింటికి దారేది చిత్రం వసూళ్లలో అప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులన్నిటినీ బద్దలు కొట్టిందనే చెప్పాలి. అంజనా ప్రొడక్షన్స్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లతో సినిమాలు నిర్మించాడు. 2015లో గోపాల గోపాల చిత్రంలో మోడ్రన్ కృష్ణుడిగా నటించాడు. 2016లో సర్దార్ గబ్బర్ సింగ్, 2016 ప్రారంభంలో కాటమరాయుడు సినిమాలలో నటించాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 25వ చిత్రం అజ్ఞాతవాసిలో నటించాడు. 2022లో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటించిన భీమ్నా నాయక్ కూడా మంచి విజయం సాధించింది. తెలుగు చిత్ర రంగంలోని సమకాలీన కథానాయకులకు పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ఈ విభిన్న ఆలోచన ధోరణి పవన్ కళ్యాణ్కి చిత్రసీమలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించి పెట్టింది. అతి పిన్న వయసులోనే దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన కథానాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. తన చిత్రానికి చిరంజీవి నటించిన చాలా చిత్రాలకు పవన్ కళ్యాణ్ ఫైట్లని అతనే రూపొందించాడు. ఖుషీ మూవీలో సెకండ్ హాఫ్లో జరిగే కార్నివాల్ ఫైట్ పవన్ కళ్యాణ్ ప్రతిభకు తార్కాణం. మార్షల్ ఆర్ట్స్లో దిట్ట కావడంతో ఇతని చిత్రాలలో చాలా స్టంట్లు నిజంగానే చేసినవే ఉంటాయి. అటువంటి స్టంట్లను ఇతని చిత్రాల్లో ప్రత్యేకంగా స్లో మోషన్లో చూపించడం జరుగుతుంది. అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి చిత్రాల్లో కూడా ఒక పాటని తన గాత్రంతో ఆలపించారు. పవన్ కళ్యాణ్ చిత్రాల్లో కనీసం ఒక్క జానపద గీతమైనా ఉంటుంది. నేపథ్య గాయకులతో కొన్నిసార్లు పవన్ కళ్యాణే ఈ గీతాలను ఆలపించడం విశేషం. 1997లో నందినితో పవన్కు వివాహం జరిగింది. అయితే విభేదాలతో వీరిద్దరూ విడిపోయారు. 2008 ఆగస్టు 12లో విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టు వీళ్ళిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. రేణుదేశాయ్తో పవన్ సహజీవనం చేసి పెళ్లి చేసుకున్నాడు. నటిగా మారిన మోడల్ రేణుదేశాయ్ను 2009 జనవరి 28న వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు అకీరా నందన్. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకీరా కురోసావాపై అభిమానంతో వారు తమ కొడుకుకు ఆ పేరు పెట్టుకున్నారు. తమ మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు లేవని, తాము సానుకూల దృక్పథంతోనే విడిపోయామని, భార్యాభర్తలుగా విడిపోయిన తమ సంతానానికి తల్లిదండ్రులుగా మాత్రం కలిసే ఉంటామని రేణుక ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. 2013 సెప్టెంబర్ 30న పవన్ కళ్యాణ్ రష్యా నటి అయిన అన్నా లెజినోవాతో వివాహం జరిగింది. హైదరాబాదులోని ఎర్రగడ్డ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో వీరిద్దరి వివాహం జరిగింది. వీరికి కలిగిన కుమారుని పేరు మార్క్ శంకర్ పవనోవిచ్. 2014 మార్చి 14న జనసేన రాజకీయ పార్టీ ఆవిర్భావన సభ జరిపాడు. కుల, మత, ప్రాంతీయ పక్షపాతాలు లేకుండా భారతీయునిగా జాతి సమైక్యతకు, సమగ్రతకు పాటుపడడానికి పార్టీ స్థాపించినట్టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలిపాడు. రాష్ట్రాన్ని విభజించిన తీరుకు కాంగ్రెస్ను దోషిగా నిందిస్తూ కాంగ్రెస్ ఎన్నికలలో గెలవకుండా పోరాడడానికి తన అభిమానులకు పిలుపునిచ్చాడు. 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు అన్న చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి ప్రచారం చేశాడు. జనసేన పార్టీతో మరోసారి రాజకీయాలకు వచ్చిన పవన్ కళ్యాణ్ 2014 సాధారణ ఎన్నికల్లో మోడీకి మద్దతు పలికాడు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో మోడీకి మద్దతుగా టీడీపీ, బీజేపీ కూటమికి ప్రచారం చేశాడు. ఇతని ప్రచారంతోనే టీడీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ హఠావ్, దేశ్ బచావ్ అన్న అతని నినాదాన్ని అందుకున్న అభిమానులు, ప్రజలు ఏపీలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్కు దక్కనివ్వలేదు. రాజకీయవేత్తగా పవన్ నిలిచాడు. ఆచరణపూర్వకమైన విధానాలతో ప్రజానాయకుడిగా ఉద్దానం, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రైవేటీకరణ వంటి ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడాడు పవన్ కళ్యాణ్. కానీ ఆ తరువాత తన పార్టీని పటిష్టం చేసుకోకుండా తిరిగి సినిమాలలో నటించడం మొదలుపెట్టాడు. 2019లో జరిగిన ఎన్నికలలో జనసేన పార్టీని పోటీకి నిలిపాడు. తాను స్వయంగా భీమవరం, గాజువాకలలో 2 చోట్ల పోటీ చేశాడు. ఈ ఎన్నికలలో తాను 2 స్థానాల్లో పరాజయం పాలవగా జనసేన పార్టీ కేవలం 1 స్థానంలో మాత్రం విజయం సాధించింది. తెలంగాణలో నామమాత్రంగానే పోటీకి దిగాడు. పోటీ చేసిన అన్ని స్థానాలలో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. ప్రస్తుతం మళ్ళీ విజయాల బట్ట పట్టిన పవన్ కళ్యాణ్ వరుస ప్రాజెక్టులతో సినిమాలో బిజీగా ఉంటూనే రాజకీయంగానూ యాక్టివ్గా ఉంటున్నాడు. ఇలా ఎన్నో ఆశయాలతో రాజకీయాలకు అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ముందు ఎంతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో పూర్తి చేస్తున్నాను. జై హింద్. Thanks for watching this video.